ఒక ప్రాముఖ్యమైన విషయంలోకి వెళ్ళదు. అసలు మనం ఎందుకు ఇలా సమావేశమయ్యాం, ఎందుకు ఇలా కూడొచ్చాం, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? క్రిస్మస్ అంతేనా? ఇంకేమైనా డౌటా? క్రిస్మస్ సందర్భంగా చాలామంది చక్కగా చాలా సంతోషం, మరి వాళ్ళని మెచ్చుకోవాలి. కొంతమంది అవనస్తులు, తర్వాత పిల్లల పేర్లు కూడా ఉన్నాయి. బహుశా నేను అనుకున్న వీళ్ళు ఇలా సంతోషంగా చేయడం, వీళ్ళ వెనకాల తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా కొంతమందికి ఉంటుంది, చాలా సంతోషం. అయితే క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్, క్రిస్మస్ అంటే యేసయ్య పుట్టినరోజు. వెరీ గుడ్. అంటే ఎందుకంటే ఊరికినే క్రిస్మస్ అంటే కూడా ఆలోచిస్తే మంచిది. క్రిస్మస్ అంటే యేసయ్య పుట్టినరోజు. చూడండి, యేసయ్య పుట్టినరోజు ఒక విధంగా ఎంత వ్యాప్తంగా అంటే ఎక్కడెక్కడ సెలబ్రేషన్ చేస్తున్నారో తెలుసా? క్రిస్మస్ని ఎక్కడెక్కడ సెలబ్రేషన్ చేస్తున్నారు? మన రాజరాజపేటలోనే కాదు, ఇంకా విజయవాడంతా, విజయవాడే కాదు, ఇంకా కృష్ణా జిల్లా అంతే కాదు, ఇంకా మన రాష్ట్రం అంతటే కాదు, ఇంకా మన దేశం అంతటే కాదు, ఇంకా మన ఖండంలోనే కాదు. మన ఖండం ఏంది ఇంతకీ? ఇంట్లో ఉండవు, బులుక్ఖండం, తెల్లఖండం కాదు, ఆసియాఖండంలోనే కాదు, ఇంకా వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా ఒక విధంగా చెప్పాలంటే అత్యధికంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ అత్యధికంగా జరిపించే బర్త్డే ఏదంటే క్రిస్మస్ కదా. ఒకసారి ఆలోచించండి, నేను అనుకుంటాను ఎవరి బర్త్డేనైనా ప్రపంచమంతా చేస్తారా? అసలు నేను అనుకుంటా కొంతమంది బర్త్డే వాళ్ళ ఇంట్లో కూడా చేయరు, కొంతమంది బర్త్డే కూడా లేదు. ఉంటుందా? లేకుండా ఉంటారా? బహుశా ఎవరికి లేకుండా ఉంటారు అనుకుంటున్నారు, కానీ ఒక ఆయన లేకుండా ఉన్నాడు మీద, నేనే. నేను ఎప్పుడు పుట్టాను నాకు తెలియదు, మా అమ్మ వాళ్ళకు తెలియదు, వాళ్ళు చదువుకోలే, మరి ఏం చేద్దాం? ఎప్పుడు పుట్టానని చెప్తే ఆ 70 ఏళ్ళు తుఫాను వచ్చినప్పుడు ఎప్పుడు సంవత్సరంన్నర పిల్లవాడు అంటున్నారు. ఎందుకు సంవత్సరం పిల్లవాడు అంటే ఎప్పుడు ఎప్పుడు వేసుకోవాలి? ఇంకా మమ్మల్ని గట్టిగడితే ఏముందంటే ఆ రోజు నిండు అమావాస్య అయ్యా అందరూ వచ్చిన వాళ్ళు పెద్ద దొంగ అవుతాడన్నారు అన్నాడు. ప్రభు స్తోత్రం, నేను దొంగతనం ఎప్పుడు చేయలేదు, కాకపోతే దేవుడు నన్ను రక్షించాడు. ఇంకా నేను ఎప్పుడు పుట్టి తెలుసుకోవాలి మమ్మల్ని ఎక్కువ అడిగితే ఏమందంటే, ఇంకా గుర్తుండకూడదు ఏం చెప్తుందంటే, ఆ రోజు ఆదివారం పొద్దున్నే 6 గంటలకు పుట్టాను. ఆదివారం అని చెప్తే ఏ రోజు అని ఎట తెలుసుకోవాలి? అది అమావాస్య అని చెప్తే ఏ రోజు ఎట తెలుసుకోవాలి? 77 తుఫానుకి సంవత్సరంన్నర పిల్లోడు అంటే అది ఎట తెలుసుకోవాలి? ఖచ్చితంగా కాకపోతే స్కూల్లో మాస్టరు ఆ రోజుల్లోకి మాస్టర్ ఏదైతే అదే పుట్టినరోజు. కొంతమందికి అర్థమైందా? పుట్టినరోజు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ అట్లని చెప్పి పుట్టలేదని చెప్తాం వాళ్ళను. అందుకే సజీవ సాక్షి నేనే, నేను లేనని ఎవడంటాడండి? పుట్టినరోజు లేనందువలన మనిషి లేడని చాలామందికి అర్థం కాక, ఎందుకు క్రిస్మస్? ఏ రోజు బైబిల్ ఎక్కడుంది? బైబిల్ అంతట్లో ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టు, చాలామందికి ఈ విషయం తెలియకండి. నన్ను చాలామంది కూడా అడిగారు, బైబిల్ అంతట్లో, బైబిల్ హిస్టరీ అంతట్లో మొదటి నుండి చివరి పేజీ వరకు కూడా ఎప్పుడు కూడా డేట్స్ అయ్యారు. కారణం, ఇప్పుడు నీవు నేను పాటిస్తున్న ఈ క్యాలెండర్ కాదు అప్పుడు ఉంది. మనం మనుషులం కాబట్టి మనం ఏదన్నా ఒక ఏరియాలో ఉంటే అట్లే ఉంటుంది ఆడని అనుకుంటాం కదా. మనకేమంది ఏదైనా తెలిస్తే అంతవరకు అలానే ఉంటుంది అనుకుంటాం. ఇప్పుడు మనం వీధిలో చెత్తకుండా ఇలా చూసాం కాబట్టి బాంబేలోనే అట్టే ఉంటుంది, అమెరికాలో అట్టే ఉంటుంది అనుకుంటాయి, వేరుగా ఉంటాయి. అంటే మనం వేరేది ఊహించలేము. మనం ఉన్న కాలము, డేట్, క్యాలెండర్ ఇవి కాబట్టి. మనం ఉన్నది సుమారు 1856 నుండి గ్రెగోరియన్ క్యాలెండర్ ఉంది. అంతకుముందు వేరే క్యాలెండర్, అంతకుముందు వేరే క్యాలెండరు. అందుకే బైబుల్ ఎలా రాయబడతాయి అంటే, ఫలానా రాజు 7వ సంవత్సరంలో ఫలానా మాసంలో ఫలానా దినమో ఫలానా కార్యక్రమం జరిగింది. అట్లానే యేసుప్రభు సందర్భం కూడా కైసర అవుగుస్తు 7వ సంవత్సరంలో ఫలానా సంవత్సరంలో ఫలానా సందర్భంలో ఖచ్చితంగా. ఉద్దేశం ఏంటంటే, ఇప్పటి క్యాలెండర్ ప్రకారం ఉన్న యాక్యురేట్ డేట్ లేనందువల్ల లేడనుకుంటే పొరపాటు, నేనే ఉన్నాను. కాబట్టి మనం చేరొచ్చింది క్రిస్మస్. అయితే ఒక విషయం, ఎవరి బర్త్డే కూడా ప్రపంచమంతా చేయరు కదా. మహా అయితే ఎవరి బర్త్డే వాళ్ళ ఇంటి వంశం అంతా చేస్తారు. కొంతమంది బర్త్డే ఆ ఊరంతా చేయొచ్చు గొప్ప అయితే, కొంతమందికి ఉండరు అక్కడక్కడ. ఇంకా కొంతమంది మహా అయితే ఆ రాష్ట్రం అంతా చేస్తారు. కొంతమందికి మహా అయితే దేశమంతా చేస్తారు. మనకు దేశమంతా ఎవరు బర్త్డే చేస్తారు చెప్తారా? చదువుకున్న పిల్లలేగా. గాంధీ గారిది, నెహ్రూ గారిది, వెరీ గుడ్. కానీ వేరే దేశాల్లో చేస్తారా అంటే అన్ని దేశాల్లో చేయరు, కొంతమంది అభిమానం కూడా చేయొచ్చు.
కానీ ప్రపంచమంతా బర్త్డే చేయడానికి అంటే యేసుప్రభు పుట్టింది ప్రపంచమంతా సెలబ్రేట్ చేయడం బర్త్డేగా చేయడానికి కారణాలు ఏంటి? ఏంటి ఆయన విశేషం మీద ఉండి ఉండాలి కదా, దేశమంతా చేస్తున్నారంటేనే విశేషం ఉంది వాళ్ళ వెనకాల. అందరూ నిధి నాది మనం చెప్పి నాది అయ్యా నా బర్త్డే మనం ఇండియా అంతా చేసేటట్టు చేయండి అంటే ఎవరు తీసుకోరు, ముందు ఇంట్లో వరుసగా చేసేటట్టు చూడండి అంటారు. అది విశేషం ఉండాలి, సంథింగ్ ఇండియా అంతా చేస్తున్నారంటే విశేషం ఉంది గాంధీ గారికి, నెహ్రూ గారికి, ఇంకా కొందరు పెద్దవాళ్లకు. కానీ ప్రపంచం అంతా చేస్తున్నారంటే ఏం విశేషం ఉంది? ఇక్కడ నా అసలైన పాయింట్ ఏంటంటే ఏదో యేసుప్రభు పుట్టాడు లేకపోతే సంతోషిద్దాం క్రిస్మస్, లేకపోతే ఖర్చు పెడదాం, లేకపోతే నాన్ వెజ్ తిందాం, లేదా కొందరు పెట్టేద్దాం అవి పంచుదాం, ఇంతవరకే ఎరిగితే కుదరదు. అసలు ఎందుకు ఒక విషయం ఒక వచ్చినా చూద్దాం చూడండి. లూకాసువార్త 19 అధ్యాయం, బుక్ ఆఫ్ లూక్ 19th chapter, లూకాసువార్త 19:10 ఎవరైనా చదువుతారా? మీరు ఆడియన్స్ నుండి వచ్చిన ఎవరు ముందు తీసుకోవాలి చదువుతారు. లూకా 19:10 చాలామంది బైబిల్ తెచ్చుకోలేదు చూసారా, అందుకే బైబిల్లో ఉంది ఆది ఉంది వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్కుగా ఉన్న దేవుడు. అందుకే ఆయన మాటలు రాయబడ్డాయి. ఆయన మాటలను ప్రేమించడమే ఆయన్ను ప్రేమించడం, వాక్యం ఉండడమే ఆయన ఉండడం. వాక్యం ఇష్టపడలేదంటే అనుకోని ప్రభువుని ఇష్టపడడం లేదు. అందుకే బైబిల్ వాక్యమే దేవుడు అని చెప్పింది. ఆ లోకాసు 19:10 ఏముంది? నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెనని అతనితో చెప్పాను. చాలు, వచ్చెను ఆ మాట గమనించండి. మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెనా పుట్టెనా? వచ్చినానా? మొదటి తిమోతి 1:14 అక్కడేముంది? మొదటి తిమోతి 1:14 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన పుట్టిన వచ్చెను. ఇంకా సమయం లేదు కాబట్టి అన్ని వచ్చినా చదివించట్లా. బైబిల్లో ఎక్కువ శాతం వచ్చెను 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 వచ్చిన వచ్చినంటే అర్థం ఏంటి? వచ్చినంటే నేను ఇంత టైం ఇక్కడ కనపడుతున్నాను, అంతకుముందు ఎక్కడ ఉన్నాను అన్నమాట, వేరే ప్లేస్ నుండి ఇక్కడికి వచ్చినట్టు చూసారా. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారి జన్మదినం ప్రపంచమంతా ఎందుకు సంతోషం? ఇందాక అన్న కూడా గుర్తు చేశారు పాస్టర్ గారు, ఇది సర్వలోకంలో కలుగుబో మహా సంతోషకరమైన ప్రపంచమంతటికి సంతోషం. కారణం ఏంటి? ఆయన వచ్చాడు. ఎవరు వచ్చారు? సృష్టికర్త అయిన దేవుడు మనుషుని రూపంలో భూమి మీదకు దిగి వచ్చాడు. ఇది ఎరగాలి, గుర్తించాలి. అందుకే ఆయన అంతకుముందు లేనివాడు కాదు. అందుకే ఆయన భూమి మీద 3.5 సంవత్సరాల పరిచర్యలో యూదులతో నేను మీ పితరుడు అబ్రహాము ఎరుగుదును, ఆయన నేను భూమి మీదకి వచ్చినప్పుడు చూడాలనుకున్నాడు కానీ చూడలేక ఆయన కుదరలేదు చూడడం, ఆయనకు ఆ భాగ్యం లేదంటే వాళ్ళు ఆశ్చర్యపడా, నీకు అంత 50 ఏండ్లు వెళ్ళి తిప్పి తిప్పి మా పితో అబ్రహం ఎక్కడ, అసలు ఆయన మేమే చూడలేదు, మేము గడ్డాలు అన్నీ మర్చిపోయి ముసలాళ్ళు, మేమే చూడలేదు మా పితరుని, నువ్వే ఆ 50 కూడా లేవు అని రాళ్ళు తీసుకోవడదాం అనుకున్నారు. అర్థం గ్రహించాలి. అది ఇంకో మాట చెప్పమంటారా, యేసు ప్రభు ఎవరో సరిగా, యేసు ప్రభు ఏంటో సరిగా తెలియని వ్యక్తే జీవితంలో చేర్చుకోకుండా బయట పెడతాడు యేసు ప్రభుని. యేసు ప్రభు అంటే ఏంటో సంపూర్ణంగా తెలియని వ్యక్తే హృదయంలో చేర్చుకోకుండా బయట పెట్టాడు. నిజంగా యేసు ప్రభు అంటే ఏంటో తెలిస్తే హృదయంలో చేర్చుకోకుండా ఉండలేడు మానవుడు ఎవరైనా సరే. ఒకటే మాట, అనేక సంవత్సరాలు అన్నీ చెప్పలేము ఒకేసారి, యేసు ఎవరు అంటే సమస్త సృష్టికి మూలమైన సృష్టికర్త అయిన దేవుడు, మనుషులను చేసిన దేవుడు, నిన్ను నన్ను చేసిన దేవుడు, నీ కొరకు నా కొరకు. మానవుడు పాపమందు పడి చెడి నరకానికి వెళుతుంటే చూస్తూ ఊరుకోలేక మీరు కావాలంటే చూడండి, ఏ తల్లైనా తన కన్న కడుపును పుట్టిన బిడ్డ తన కళ్ళెదుట మండుచున్న పొయ్యిలోకి పోతుంటే చూస్తూ ఉంటుందా? అయ్యా ఎవరిని వెళ్ళి తీయండి అంటదా? ఏమండి తీనంటే ఆమె పరిగెత్తుదా? కాళ్ళల్లో లంగా గుడ్డబడినా పడిపోతున్నా పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసేది ఎందుకు? తాను కన్న బిడ్డ కాబట్టి, తను చేసుకున్న నరులు పాపమందు పడి చెడి పాపం వలన వచ్చి జీతం నరకం భయంకరమైన నరకానికి వెళుతుంటే చూసి సహించలేక మానవుడికి పాపరిహారం చేయాలని ఆయనే నరావతారిగా భూమి మీద దిగి వచ్చాడు. దట్ ఈస్ లార్డ్ జీసస్ క్రైస్ట్, అదే యేసు ప్రభు, మనుషులు సృష్టించిన దేవుడు. అందుకే ఒక ఎక్కడో పాట విన్నాను బహుశా సినిమాల దేవం, మనుషులను చేసిన దేవుడు కాదు దేవుడు చేసిన మనుషులనే, ఏదో దాన్ని నాకు పూర్తి గుర్తులేదు, కొద్దిగా నా సినిమాలు అవగాహన లేవు. మేము 7 మంది పిల్లలం,
ఎవరికి సినిమాలు ఎలా ఉంటుందో తెలియకుండా మనం అనిపించాడు. నేను కాలేజీలో చేరినప్పుడు మాస్టర్ పాఠం స్టార్ట్ చేస్తూ మామూలు మాటర్స్కే ఉన్నాయంటే సినిమాలు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు అని కానీ మా పక్క ఫ్రెండ్ అంటున్నాడు వీడు చూడలేదు అన్నాడు. ఎవరైనా ఆయన లేచి నిలబడి అన్నాడు. కొంతమంది వాళ్ళు పిలుస్తారు భక్తిగా తల్లిదండ్రులు అంటే అందుకే ఎక్కడో పాట విన్నది నాకు గుర్తు ఏంటంటే అంటే చాలామంది మాట్లాడక కూడా మనుషులను చేసిన దేవుడు ఆయన భూమి మీద దిగొచ్చాడు. మనుషులు తమ కొరకు చేసుకున్నవాడు కాదు, మనుషులు చేసిన దేవుడు కాదు ప్రభు యేసుక్రీస్తు వారు. మనుషులను చేసిన దేవుడు మనిషి అవగలడు. ఇక్కడ ఒక విషయం కర్తం ఏమంటే మనుషులను చేసిన దేవుడు అనుకుందాం, మనిషి ఎట్లా ఎందుకు అయ్యాడు అని అనిపించవచ్చు. అవగలడు బికాస్ దేవుడు అంటేనే ఆల్ మైటీ, సర్వశక్తి గలవాడు. హీ కెన్ డూ దట్ ఎనీథింగ్, ఏమైనా చేయగలడు. ఆయన సర్వశక్తి గలవాడు. మనిషినే చేయగలిగినాడు, మనిషి అవలేడా? మనం అవలేం, మనం లిమిటెడ్ పవర్ గల వాళ్ళం. అందుకే ఆయన మనుషుల కొరకు మానవుడే భూమి మీద దిగి వచ్చాడు. సరే ఈరాత్రి నేను జస్ట్ మూడు మాటలు చెప్పించేస్తాను ఎందుకు లోకానికి వచ్చాడు. మూడు విషయాలు. ఒకటి, పాపములు క్షమించుటకు. అదే బైబుల్ చెప్తుంది, లూకా సువార్త 19:10 కూడా చదివాం, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. 3 తిమోతి 1:14, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు పాపాలు క్షమించుటకు. ఏమండి పాపాలు క్షమించడానికి ఆయనే రావాలా? పాపములు ఎవరు క్షమించాలి? మీరు ఎప్పుడైనా చూడండి లోకంలో ఏ విషయానికైనా సహజంగా చూడండి, ఒక 10 అడుగులు గోతులో పడ్డవాన్ని 50 అడుగులు గోతులో పడ్డవాడు వచ్చి నేను వచ్చి తీస్తాలేరా అని నీకు ఫోన్ చేశాడు ఇంకేమంటావు? నువ్వేం 10 అడుగులు గోతులో పడ్డావు, నీకంటే 50 అడుగులు గోతులో ఉండవు, నేను వచ్చి తీస్తాను నువ్వు అప్పుడు దాకా ఆడండి అంటే ఏమంటావు? ముందు నువ్వు వచ్చేది చూసుకోరా బాబు. ఎవరు తీయాలి గోతులో పడ్డవాడిని? సహజంగా ఆలోచించండి, ఒడ్డునున్నవాడు తీయాలా లేదా? కళ్ళు కనపడని వ్యక్తిని ఎవరు చేయబట్టి నడిపించగలడు? ఏమండి కళ్ళు కనపడిన వ్యక్తిని ఎవరు చేయబట్టి నడిపించగలడు? కనపడే వ్యక్తి అంతేనా? నాకు పొద్దుగితే కొంచెం సరిగా కనపడదు, బోసరగా కనపడుద్ది. అసలు పుట్టుకుడు వాడు వచ్చి నేను నడిపిస్తే రాబాబాయ్ అన్నాడు, వరే బాబు నువ్వు అక్కడ ఆగండు, నాకనసం మార్గం కనపడి నీకు మరీ పుట్టుకుడు వాడు అక్కడ ఆగండు. ఉద్దేశం ఏంటంటే గుడ్డువాడిని కళ్ళున్నవాడిని నడపాలి, గుడ్డువాడిని కళ్ళున్నవాడిని నడపగలరు. చూడండి డిఫరెన్స్ ఇస్ దేర్. చదువు లేని వ్యక్తికి చదువుకున్న వ్యక్తి చదివి పెట్టగలడు ఒక ఉత్తరం. అర్థమవుతుందా? చదువు లేని వ్యక్తికి చదువుకున్న వ్యక్తి చదివి పెడతాడు, కళ్ళు కనపడిన వ్యక్తి కళ్ళున్న వ్యక్తి దారి చూపగలడు. అట్లానే 10 అడుగులు గోతులు పడ్డవని ఒడ్డునున్నవాడు తీయాలి, కానీ 50 అడుగులు గోతులు ఉన్నవాడు తీయలేడు. అట్లానే పాపి అయిన మానవుడు పాపములు క్షమించుటకు అర్హుడు ఎవరు భూమి మీద? పాపములు లేని వాడు తప్ప పాపరహితుడు. ఇంకో విషయాన్ని చెప్పిన ముందుకు వెళ్ళాలి, ప్రపంచ చరిత్రలో ఆకాశం కింద భూమి పైన ఇన్ ఎనీ హిస్టరీ ఎనీవేర్ ఎప్పుడు కూడా ఎక్కడైనా నాయందు పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని ప్రపంచానికి సవాలుకరంగా మాట్లాడిన వాడు ఏ హిస్టరీలు ఎక్కడైనా ఎప్పుడైనా ఎక్కడైనా పర్సనల్ కూడా మాట్లాడదు ఎవరైనా సరే, ఎనుడు ఎక్కడ దొరకదు. నాయందు పాపమున్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా? యేసుప్రభు చాలా కష్టంగా మాట్లాడతా అండి, అనగలరా అనలేదండి. 100 అంటాం గెట్టకపోతే మనం ఏముంది, టీ ఇస్తే ఒక రకం మాట్లాడతాం, టీ ఇపోతే ఒక రకం మాట్లాడతాం కదా. రేత్రి ఒక రకం మాట్లాడతాం, తెల్లారిపాటికి ఒక రకం మాట్లాడతాం. రేత్రి తిట్టినోడు ఉదయం పొగడవచ్చు, రేత్రి పొగినోడు ఉదయమే తిట్టవచ్చు, మనం మారిపోతాం. ఆయన చాలా కష్టంగా మాట్లాడతాడు, అనగలరా అనలేదు, రుజువు చేయగలరా, నాయందు పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? ప్రపంచానికి సవాలు విసిరారు ఖచ్చితంగా అండి. పాపరహితుడు జన్మలో జీవితంలో బ్రతుకుల్లో మాటల్లో తలంపుల్లో పుట్టిందిలాగైతే చనిపోయేంత వరకు భూమి మీద పాపరహితుడిగా బ్రతికినవాడు ప్రభు యేసు క్రీస్తు వారు. అసలు అసాధ్యమండి, ఆయన తప్ప ఇంకొకటి వెతికి చూపించలేరు. ఇదిగోనండి పాపరహితుడు, ఇట్ ఇస్ ఇంపాసిబుల్. ప్రపంచంలో అసాధ్యమైన విషయం ఏంటంటే యేసు ప్రభు తప్ప ఇంకెక్కడ కూడా పాపరహితుడిని కనుగొనలేం. అందుకే ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చాడంటే, సృష్టికర్తే ఎందుకు రావాల్సి వచ్చిందంటే, పాపరైతుడు లేడు కనుక ఆయనే పాపరైతుడికి భూమి మీదకి వచ్చి పాపరైతుడికి బ్రతికి పాపరైతుడికి పవిత్ర రక్తం సిలువ బలియాగం చేసి మనుషుల్ని క్షమించడానికి అర్హుడు. అందుకే బైబిల్లో ఆయన అంటున్నాడు మార్క్స్ 2:10 భూమి మీద పాపములు క్షమించుటకు మనుషు కుమారునికి అధికారం కలదని మీరందరూ తెలుసుకోవాలి అని బైబిల్ చెప్తుంది. యు హ్యావ్ టు నో, ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్. మనుషుడు ఎరగాల్సిన వాస్తవం ఏంటి తెలుసా? పాపములు క్షమించుడు అర్హుడు ప్రభు యేసు క్రీస్తు వారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి, నిస్వార్థంగా ఆలోచించండి, దయచేసి నిస్వార్థంగా ఆలోచించండి.
మనుషులు మనం మనుషు మనం ఎట్లాంటి వాళ్ళు అంటే మన ఇంటి పక్కన వాళ్ళు పడకపోతే వాళ్ళ అబ్బాయిని మెచ్చుకుంటున్నప్పుడు ఓర్చుకోలేం. ఇది మన స్వభావం. మనకు ఒక రకమైన మనిషిని ఒప్పుకోలేకపోతే అంటే ఒక రకమైన హీరో స్వభావం ఉంటే నిజాన్ని కూడా ఒప్పుకోం, అది మన స్వభావం. కానీ నిజాన్ని ఒప్పుకోండి, శత్రువు దగ్గరైనా పన్నోడు దగ్గరైనా నిజాన్ని ఒప్పుకోవాలి. వాస్తవం పాపరహితుడు ప్రపంచ చరిత్రలో ఇది ఎక్కడో మార్మూలు జరిగింది కాదు, మనుషులు కల్పించిన కథ కాదు, హిస్టరీ కాదని లేరు. ఈరోజు మనం పాటిస్తున్న క్యాలెండర్ క్రీస్తు పూర్వం క్రీస్తు శకం కాలాన్నే, కాలానికి మూలమైన వాడు, కాలాన్నే తిప్పుతున్నవాడు, కాలంలోకి వచ్చలేకే కాలం విడిపోయింది. సముద్రాన్ని సృష్టించిన ఆయన సముద్రంలో అడుగు పెట్టగానే యాజకులు ఆ మందస్వ రూపంలో సముద్రం ఏమైంది, విడిపోయింది. తుఫాన్ను కలుగు చేసి ఆయన అప్పటిదాకా ఊరకు నిద్రపోతున్నట్టు కూర్చొని లేవగానే తుఫాన్ ఆగానుగానే ఆగిపోయింది. ఎందుకంటే సృష్టించిన వాడు, కాలాన్ని సృష్టించిన వాడు, కాలంలోకి వచ్చేలే కాలం కూడా విడిపోయింది. క్రీస్తు పూర్వం క్రీస్తాకమని. అందుకే మనమంతా యువతలు ఉన్నాం, క్రీస్తు యువతల, క్రీస్తు శకంలో ఉన్నాం. ఇంకో విషయం తెలుసా, ఏ డేట్ అయినా అది వ్యాలిడిటీ చల్లాలంటే క్రీస్తు శకమో క్రీస్తుపురం పెట్టాలి. అది పెట్టకుండా చల్లితే నిజంగా చల్లదు, ఎందుకంటే క్రీస్తుపురం కూడా డేట్ ఉంది. కాకపోతే మనకు అలవాటు నేస్తుంటాం కానీ. అందుకే డాక్యుమెంటల్ చేసేటప్పుడు ఖచ్చితంగా క్రీస్తు శకం క్రీస్తుపురం పెట్టేయాలి. కాలానికి మూలమైన వాడు, కాలాన్ని విభజించిన వాడు, కాలాన్నే ప్రారంభించిన వాడు, కాలం లేనప్పుడున్నవాడు, కాలానికి ఆధారమైన వాడు. అందుకే ఆయన కాలంలో లెక్కించలేము. అందుకు ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చాయంటే ఫస్ట్ది క్షమించడానికి వచ్చాడు, పాపిని క్షమించ అర్హుడు మొదటిది. రెండోది ఎందుకు భూమి మీదకి వచ్చాడు, పాపము చేయకుండా ఉండే శక్తిని ఇచ్చేవాడు లేదా పాపం మీద విజయం ఇచ్చేవాడు. అది బైబిల్ చెప్తుంది, పాపం మీద విజయము, పాపము చేయకుండా శక్తి యేసు ప్రభువు మాత్రమే ఇవ్వగలడు. అందుకే బైబిల్లో ఉంది క్రీస్తు నందు విజయం, Ephesians 6:10 ప్రభువు నందు బలవంతులు, 1 Timothy 2:2 క్రీస్తు నందు బలవంతుడు కమ్ము, Corinthians 15:5 క్రీస్తు నందు మనకు విజయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. ఇన్ ద క్రైస్ట్, త్రూ ద క్రైస్ట్, బై ద క్రైస్ట్, అవుట్ ఆఫ్ క్రైస్ట్ దర్ ఇస్ నో విక్టరీ. మానవుడు పాపం మీద విజయం క్రీస్తు లేకుండా లేదు అంతే. నేను ఒకసారి కొన్ని సంవత్సరాల కిందట గుంటూరులో లాలాపేట సెంటర్ అని ఉంటుంది, అక్కడ షూ పాలిష్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు షూ పాలిష్ చేసి ఆయన నన్ను అడిగాడు. అప్పుడు నాకు ఇంకా పెళ్లి కూడా అవ్వలేదు ఒక యవనస్తుని, అయ్యా నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను చెప్తావా అన్నాడు. నేను చాలా తెలుసుకుంటున్నాను, తెలిస్తే చెప్తా, తెలియపోతే తెలియదు అంటాను, ప్రశ్న అంటే చెప్పండి అన్నాడు. మళ్ళీ అన్నాడు, నేను చాలామందిని అడిగిన నాకు ఎవరు సరిగ్గా సమాధానం చెప్పలేదు, ఒకవేళ నువ్వు చెప్తావో అడగాలనిపిస్తుంది. అంటే నేను చెప్పగలనట్లేదు కానీ చెప్పండి, తెలిస్తే చెప్తాను. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నేను కూడా చర్చికి వెళ్తానండి, మీరు పాస్టర్ గారు కాబట్టి, నేను నా జీవితంలో ఏ విషయాన్ని నేను ఈజీగా చేయించగలిగేదని, ఒక చిన్న పాపము నేను ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, ఎన్ని రకాల ప్రణాళికబద్ధంగా వేసుకున్నా అది జయించలేకపోతున్నాను, అది మనుషుల గురించి చిన్నదే కానీ అది ఎందుకు నేను జయించలేదు, నాకు అర్థం కావట్లేదు, అది చేయాలని నాకైతే ఇష్టం లేదు, కానీ నేను అలా చేస్తున్నాను, సాతాను నాతో చేయిస్తున్నాడు, నేను దాని నుంచి ఎలా విజయం పొందాలి, ఎందుకు నేను జయించలేకపోతున్నాను అన్నాడు. అప్పుడు నేను ఒక మాట, ఇంతగా పాపం ఏంటో చెప్పగలవా అంటే సిగరెట్ దాక్కుండా ఉండలేకపోతున్నాను అన్నాడు. అప్పుడు నేను ఒక మాట చెప్పాను, మీరు ఒక విషయాన్ని వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఏ పాపమును కూడా ఎన్నడూ కూడా తనంతట తాను జయించలేడు. ఇట్స్ ద ఫస్ట్ ట్రూత్, మొట్టమొదటి సత్యం, ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. తనంతట తాను ఏ పాపి తనంతట తాను పాపమును జయించలేడు. అందుకే చూసారా ఎన్నిసార్లు జైలుకి వెళ్ళొచ్చినా, లేదా అంటారు సామెత కూడా ఉంది, దొంగడు సే అమావాస్య రోజు కదిలాడిందంట. అంటే విషయం ఏంటంటే పాపం చేయకుండా ఉండలేరు, అలవర్చుకోవడం తేలిక కానీ జయించడం తేలిక కాదండి. చైనా సామెతలో ఒక సామెత ఉంది, ప్రతి దురలవాటు నేర్చుకోవడం తేలికే, విడిపించుకోవడం తేలిక కాదు. ఎంత బలమైన అంటే దురలవాట్లు చైనా సామెతలు ఏముందంటే, ఆ చైన్స్ ఎంత బలమైన అంటే తెంపాల్సి వచ్చినప్పుడు అర్థమవుతుందంట ఎంత బలమైనయో. నీ అంతటి నువ్వు వాటి నుండి బయటపడలేని ప్రయత్నించిన రోజు తెలుస్తుంది, అమ్మో ఇది నేను బయటపడలేనిది అని. చాలామంది అంతే అండి, నాకు తెలిసి చాలామంది యవనస్తులు ఎలా ఉండదో చూద్దామని వెళ్ళి అడుగులేస్తారు, పాపం చూసి వద్దామని వాళ్ళు అనుకుంటారు, అది రానివ్వదు, బయటకు వద్దాం అనుకుంటున్నా రాలేరు. చాలామంది ఒక ఊరిలో నేను చాలా పొద్దుపోయేస్తున్నాను పరిచర్యకులు వస్తూ, ఒక అతన్ని చెట్టుకు కొట్టేసి కొడుతున్నారు. అక్కడే నేను గమనించాను సొంత తండ్రి కూడా అందరితో పాటు కొడుతూ తిడుతున్నాడు, వీడిని అదే చేయండి అంటున్నాడు.
అతను చాలా సిగ్గుతో తల వంచుకున్నాడు. నాకైతే అనిపించింది జాలేసింది, ఏంటి అతని తరపున ఒక్కళ్ళు కొడలేరు, నేనన్నా అడ్డుపోదాం అనుకున్నా కానీ అవసరమైతే ఆ టైంలో నన్ను కొడతా, నాకు అందులో దారిని పోయేవాడిని. విషయం ఏంటంటే మనుషులు జాలి పడలేకపోతున్నారు. తప్పదు అతను చేసిన పని ఏదో తప్పు ఉంది, తండ్రి కూడా అంటున్నాడు. అంటే అది గమనించక నాకేమర్థమైందంటే అతను కూడా చాలాసార్లు అలాగూ ఇది వద్దనుకుంటూనే ఉంటాడు, కానీ వద్దనుకుంటూనే పడుతున్నాడు. తండ్రి ఎందుకు అంటున్నాడంటే వీడికి ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నోసార్లు చెప్పి ఎంత చెప్పినా అదే చేస్తున్నాడు. అవును, మనుషుడు పాపమును తనంతో తాను జయించలేడు, ఇది గుర్తుపెట్టుకోవాలి. మరొక హెల్పర్ అవసరం. ఎవరు? అది కూడా పాపము లేనివాడు హెల్ప్ చేయగలడండి, పాపం ఉన్నవాడు చేయలేడు. తెలుసా, ఒకసారి ఇద్దరు తల్లిదండ్రులు వాళ్ళ బాబు హై స్కూల్ చదువులోనే సిగరెట్లు తాగుతున్నాడని తెలిసి హెడ్ మాస్టర్ దగ్గర తీసుకెళ్ళి హెడ్ మాస్టర్ గారు చెప్పాడు, ఏమండి నేను గద్దించండి వీటి సిగరెట్లు తాగుతున్నాడు, మీరు చెప్తే వింటాడని తెచ్చాము అని గద్దించండి, మేము ఎన్నిసార్లు చెప్పిన వింటలేదు అని చెప్తే సరే హెడ్ మాస్టర్ ఆ సమయం వాళ్ళ ఎదురు చెప్పాడంట, రై ఏమనుకున్నా స్కూల్ అనుకున్నా అటు తాగుతున్నా, ఇంకోసారి కనుక ఇలాంటి కంప్లైంట్ విన్నా అంటే నీకు అటు చేస్తాను ఇటు చేస్తాను అది అని పంపించాడు. బయటకు రాగా నీకు వీళ్ళు అనుకుంటున్నారు తల్లిదండ్రులు, ఇక్కడ నుంచి హెడ్ మాస్టర్ గారికే చెప్పాం కాబట్టి భయంగా ఉంటాడు అనుకుంటే పిల్లలు నవ్వుతున్నా అంటే ఒకటే పేరును. ఆహాహా అని అసలు ఏంట్రా బాబు భయపడతా అంటే నవ్వుతున్నా ఏంటంటే పోయిపోయి బలేవాడు చెప్పి నేను ఆయన చూసే నేర్చుకున్నాను, నేను రోజుకు ఒకటే తాగుతాను ఆయన ఎప్పుడు అదే తాగుతాడు స్కూల్ వెనకాలకి వెళ్ళాను. నిజమే, పాపం మీద విజయం ఎవరెవ్వగలరు? పాప రహితుడు ప్రసాదించగలడు. అందుకే బైబుల్ అంటుంది ఇన్ ద క్రైస్ట్ త్రూ ద క్రైస్ట్ బై ద క్రైస్ట్ ఓన్లీ విక్టరీ. విజయము క్రీస్తు నందు విజయం, పాపం చేయకుండా. ఖచ్చితంగా అండి, మనకు చాలాసార్లు అనిపిస్తుంది మనం పాపంలో పడిపోవడం ద్వారా ఆ పాపం చేయకుండా ఎవరు ఉండాలండి అనిపిస్తుంది. ఖచ్చితంగా పాపం మీద విజయం పొందిన వ్యక్తులు కొందరున్నారు ప్రపంచంలో, వాళ్ళు ఎవరో కాదు క్రీస్తు నందున్న వాళ్ళు. ఇన్ ద క్రైస్ట్ దెర్ ఇస్ ఛాన్స్. యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే పాపం క్షమించడానికి, రెండోది పాపం మీద విజయం అవ్వడానికి. బైబిల్ మీరు వినుంటారు యోసేపు నాయన పోతీఫర్ అధికారి భార్య వస్త్రము లాగిన వస్త్రం వదిలేనా పారిపోయారు. జరిగిద్ది అంటారా? యేసుప్రభు నందు మాత్రమే సాధ్యమండి. ఇంకా చెప్పాలంటే అలాంటి అనుభవం అనుభవించి కూడా చెప్తున్నాను, అది వాస్తవం క్రీస్తు నందున్న వ్యక్తికి మాత్రమే సాధ్యం ఏ పాపానైనా జయించడానికి. అందుకే యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే భూమి మీదకు పాపము క్షమించడానికి, ఇక పాపం చేయకుండా ఉండే శక్తినివ్వడానికి. మూడోది ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, యోహాను సువార్త 14:6 చూడండి, ఆరు కాదు రెండో వచ్చిన యోహాను సువార్త 14:2 John 14:2 యోహాను సువార్త 14:2 నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని వాళ్ళు మీతో చెప్పుదును, నేనుండు స్థలంలో మీరు ఉండలాగున మరలా వచ్చి నా ఎదురుంటుకు మిమ్మల్ని తీసుకొని పోదును. ఈ చివరి మాట చాలు, నేనుండు స్థలములో మీరు ఉండలాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను. టోటల్గా ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే సింపుల్గా యేసుప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే నిన్ను పరలోకం తీసుకెళ్లాలని ఆశతో వచ్చాడు. ఎంత గొప్ప ధన్యత అండి, ఎవరైనా నిన్ను అమెరికా తీసుకెళ్తామంటే వాళ్ళని దేవుళ్ళ దండే నితిని పెట్టుకుంటావు. అమెరికా తీసుకెళ్ళినా మరణం ఏడైనా వస్తుంది, కానీ పరలోకం తీసుకెళ్ళడం, అందుకే బైబిల్ చాలా సందర్భాలు ఉంటుంది పరలోకం నీకు ఎవరు తీసుకెళ్ళరు అంటే పరలోకం వచ్చిన వాడే తీసుకెళ్తాడంట. ఆయనే ప్రభు యేసుక్రీస్తు వారు పాపరహితుడు, పాపం క్షమించుకు అధికారం గలవాడు, పాపం చేయకుండా ఉండే శక్తినిచ్చేవాడు, నిన్ను పరలోకం తీసుకెళ్ళడానికి చాలినవాడు. పరముందున్న దేవుడే నరావతారే భూమి మీదకి వచ్చి నరుడుగా కనపడుతున్నాయి అర్థం కాక సిలివేశారు. అర్థమైతే ఏసు ఉండు ఉండు వారు కాలదు అంటుంది బైబుల్. ఇక ఈ రోజు కూడా చాలామందికి అర్థం కాల. ఇంకెవరైనా సోదరుడు సోదరి యేసుప్రభుని రక్షకుడుగా హృదయంలో స్వీకరించుంటే ధనుడు ధనురాలు. నిజంగా దేవుడు మనకు అవకాశం ఇచ్చాడండి. ఈ 2020లో కరోనా నిజంగా మన కళ్ళెదుటి ఎంతమంది అండి, ఆకులు రాలినట్లు, దోమలు రాలినట్లు, ఈగలు రాలిపోయినట్లు, విపరీతం మళ్ళీ అది పోయిందో పోలేదని చాలామంది చూడండి. అదివరకు సంవత్సరం పోతుందంటే బాధపడేవాళ్ళు ఒక రకంగా, ఇప్పుడు 2020 ఎప్పుడు పోతుందని చూస్తున్నారు. ఇది పోలేదు అనగానే ఏడబడితే అటు విచిత్రమైన ఉండదు, ఏలూరు లేదన్నారు, కేరళలో లేదన్నారు, ఇది పోతుంది మళ్ళీ ఏదో వచ్చిందంటే ఇప్పుడు స్ట్రెయినా కరోనా స్ట్రెయిన్ అంట. ఇవన్నీ ఏంటంటే యుగ సమాప్తి దగ్గర పడింది, ఎప్పుడు ఇలానే ఉంటుంది అనుకోవద్దు. అందుకే బైబిల్ ముందే చెప్పింది ఆకాశం భూమి గతించినను, ఇవి గతించేవి, కంటికి కనబడే ప్రతిదీ పాసింగ్ థింగ్స్ గతించేవి, మర్చిపోవద్దు. ఫలాంది గతించదని ఏమైనా మీరు చెప్పగలరా?
రైల్వే బుక్ అయినా తుప్పు అయిపోవాల్సిందే, పాడైపోవాల్సిందే. సమస్తము గతించి ఆకాశం భూమి గతిస్తవి. గతించిన దేవుడు, గతించిన పరలోకం, గతించిన నరకం శాశ్వతం ఉంటాయి. దేవుని ఎరిగితే గతించిన పరలోకంలో దేవునితో యుగయుగాలు సంతోషంగా సంచరిస్తావు. సో నిన్ను సృష్టించిన దేవుని గురించి ఆలోచించకుండా జీవితం నాది నా ఇష్టం అన్నట్టు జీవిస్తా. చూసారు ఎక్కువగా ఎక్కువగా మనుషుల నోట్లో ఏమొస్తుంది అంటే నా ఇష్టం అంటాడు కదా. ఇలా పిల్లలు కూడా అంతే. ఒకసారి నేను దారిని పోతుంటే ఇద్దరు పిల్లలు కొట్టుకున్నారు, చిన్నపిల్లలే. చిన్నపిల్లలే కదా, వీళ్ళనైతే గద్దీసి వచ్చాం కదా, ఎందుకు తనుకుంటారు అబ్బాయి కొట్టుకోబడినా అంటే మా ఇష్టం నీకు ఎందుకు అంటున్నారు. ఒకసారి వాళ్ళిద్దరు ఒకటే అయిపోయారు. ఓరు నన్ను ఇప్పుడు రోజుల్లో అంతే, ఇదివరకు ఇలా చెప్పకూడదు అనుకున్నాను. ఇదివరకు దారిని పోయి అతను కూడా గద్దించేవాడు, కొట్టేవాడు, ఇతర తెలియనివాడు. ఇప్పుడు తెలియ కొట్టడం కాదు కదా అంటే పిల్లలు ఒప్పుకోరు. ఒక్కోసారి పిల్లలు ఒప్పుకొని పక్కన పెద్దలు కూడా ఇప్పుడు ఒప్పుకునేటట్లే. మా పిల్లలు కొట్టుకుని నీకెందుకు, నువ్వు అసలు ఇక్కడ చెప్పడానికి కావాలి. చెడుకే ఎంకరేజ్ చేస్తారు, చెడే నేర్పిస్తారు. ఆడు పాలు తాగుతూ ఉండగానే కూడా మేనమారని ఏ కాలుతో కొడతాడు చెప్పాడు, నిజంగా కాలుతో కొడతాడు. రేపు చెడు నేర్పిస్తుంది దగ్గర ఉంది చాలా సార్లు. మన చెడు కప్పుకొచ్చుకోవడం కోసం పిల్లలకు చెడిపోయిన పిల్లలు కూడా లేకపోలేదు ఈ రోజుల్లో. అందుకే యేసుప్రభు ఎందుకు భూమి మీదకి వచ్చాడంటే పాపం క్షమించడానికి, పాపమును జయించే శక్తిని ఇవ్వడానికి, ఒకరోజు లోకం ఇచ్చినాక నిన్ను పరలోకంలో ఉంచడానికి. పరలోకం కావాలంటే ఏమైనా ప్రీతి నిద్ర సౌజన్ నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజము ఎవరు ఒప్పుకుంటారని చెప్పాల్సిన పని లేదండి. వెదర్ యు మే యాక్సెప్ట్ ఆర్ నాట్, నువ్వు అంగీకరించిన అంగీకరించకపోయినా, ఒప్పుకున్న ఒప్పుకోపోయినా నిజం ఎప్పటికీ నిజమే. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడనే ఒక సత్యం. నేను ఒప్పుకోను, నేను ఒప్పుకొని నేను నమ్మను అంటున్నాను. నేను నమ్మనందు వలన సూర్యుడు రేపొద్దు నుంచి వేరే దిక్కు వస్తాడా? నువ్వు నమ్మిన నమ్మకపోయినా, నువ్వు ఒప్పుకున్న ఒప్పుకోపోయినా నిజం ఎప్పటికీ నిజం. పాపాలు క్షమించే యేసుప్రభు నందు విశ్వాసం ఉంచితే ధనుడు ధనురాలు అవుతావు. బైబుల్ అంటుంది ప్రభు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుమప్పుడు నీవు నీ ఇంటివారు గొప్ప రక్షణ పొందుదురు. రక్షించబడ్డ బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఇంకెవరు నీ గొప్ప రక్షణ అనుభవంలోకి, పాపక్షమాపణ అనుభవంలోకి రాకపోతే యేసుప్రభు ప్రధానంగా వచ్చింది నీ పాపాలు క్షమించడానికి, పాపం చేయకుండా ఉండే శక్తినివ్వడానికి, లోకం ఇచ్చినాక పరలోకంలో నేను ఉంచడానికి. పరలోకం కావాలంటే యేసుప్రభు నందు విశ్వాసం ఉంచు. ఒక్క నిమిషం చిన్న ప్రార్థన చేద్దాం. తల వంచి కళ్ళు మూసుకోండి. ఎవరు అటు ఇటు చూడదు, ఎక్కడ వాళ్ళు అక్కడ తల వంచి కళ్ళు మూసుకోవాలి. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకోండి, అటు ఇటు చూడొద్దు. చివరి ప్రార్థన చేద్దాం. అయ్య బాబు కళ్ళు మూసుకో. కొంతమందిలో సాతాను వాళ్ళు వినరు, పక్కన వాళ్ళు నిన్నెవరు, అలా పనిచేస్తాడు. దయచేసి కళ్ళు మూసుకోవాలి. చివరి ప్రార్థన చేయబోతున్నావు, వీఆర్ గోయింగ్ టు క్లోజ్. కళ్ళు మూసుకోవాలి, ఎవరు అడిగి చూడవద్దు. తమ్ముడు చెల్లి సౌరుడ సౌరుడ, చివరి ప్రార్థన చేయబోతున్నాం. యేసుప్రభు భూమి మీదకు మన పాపాలు క్షమించడానికి, పాపము చేయకుండా ఉండే శక్తినివ్వడానికి, లోకమిడిచినాక తన రాజ్యంలో నిన్నుంచుటకు చాలినవాడు. ఈ ప్రభుని హృదయంలో పెడతావో హృదయం బయట పెడతావో నీ ఇష్టం. ప్రభువు లేకుండా జీవిస్తావా, ప్రభువును కలిగి జీవిస్తావా? అసలు వాస్తవానికి క్రైస్తవుడు అంటేనే క్రీస్తును లోపల కలిగినవాడు. క్రీస్తుని జీవితం బయట ఉంటే ఆయన కొరకు ఎన్ని చేసినా ఉపయోగం లేదు. అందుకే ఈ రాత్రి అయినా యేసుప్రభు నా హృదయంలోకి రా, నీ రక్తంలో నన్ను కడుగు, నా పాపాలు క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకో. నేను ఏ రోజు లోకం ఇచ్చిన నీ రాజ్యంలో ఉండాలి. ఆ భయంకరం నరకు నాకు వద్దు. యథార్థంగా నువ్వు ఆశపడితే బైబుల్ అంటుంది ఆశగల ప్రాణం నాయన తృప్తిపడదు. నీకు సహాయం చేయడానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నాడు. ఏసయ్యా నా పాపములు క్షమించు, నీ రక్తంలో నా హృదయాన్ని కడుగు, నా లోపలికి రండి, పాపం మీద విజయం కలిగిన వ్యక్తిగా నన్ను చేయండి, లోకమిడిచినాక నీ రాజ్యంలో ఉండాలి, ఇది నాకు అనుగ్రహించమని యేసుక్రీస్తునామ ప్రార్థిస్తున్నాం అని నీ హృదయంలో అనగలిగితే ప్రభు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసి ముగిద్దాం. ప్రేమగల తండ్రి, మీ స్తోత్రాలు నేను ఇంతవరకు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమీక్ష వందనాలు. మీరు లోకానికి ఎందుకు వచ్చారు అనేది మరి మూడు చిన్న సందేశాల్లో మీ దాసుల ద్వారా మాట్లాడుతూ వచ్చిన మాటలంటికే కూడా వందనాలు. ప్రధానంగా మీరు పాపాలు క్షమించడానికి, పాపము చేయకుండా ఉండే శక్తిని ఇవ్వడానికి, విజయం ఇవ్వడానికి, ఒకరోజు లోకం ఇస్తే మీ రాజ్యంలో మమ్మల్ని ఉంచడానికి అదే మీ ఆశ ప్రధానమైంది. వీటన్నిటికై స్తుతిస్తూ ఉంటున్నాం. ఎవరికి మాటలు అర్థమైన వారిని బట్టి వందనాలు. ఇంకెవరు గ్రహించలేకపోయారు, మీ ఆత్మ ద్వారా ఈ కార్యం మిగిలింది సంపూర్ణం చేయండి. మాటలు వారి హృదయాల్లో గింగరం అంటూ కూడా సహాయం చేయండి. కొంతమంది యవనస్తులు ప్రభు మరి చాలా బాధ్యతతో దేవుని పని మిమ్మల్ని ప్రేమించేవారు ఈ కార్యక్రమం పూనుకున్నారు. ఆ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహోదరుడు పండు, అట్లానే ఎలియాజర్, అట్లానే ధీరజ్ అండ్ విజయ్, అభి, శ్రీరామ్ అండ్ సంతోష్,
అండ్ శ్యామ్ అండ్ వైష్ణవ్ తర్వాత నితిన్ అండ్ గోపి అండ్ సందీప్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. అట్లానే ఇంకా గణేష్, శశి, విక్కీ, నోవాస్, ఫిరోజ్ అండ్ సిద్ధు, బిక్కీ, రామ్ చరణ్ అండ్ సంతోష్, ఈ బిడ్డలందరూ కూడా ప్రార్థన. కొంతమంది ఒకవేళ పేర్లు లేకపోయినా బహుశా బ్యాక్గ్రౌండ్, చాలామంది వీళ్ళకి సపోర్ట్ ఉండొచ్చు, మిగిలిన పిల్లలు, మిగిలిన అవనస్తులు వీరి వెనకాల సపోర్ట్ చేస్తూ ప్రత్యక్షం కానీ పరోక్షం కానీ సపోర్ట్ చేసిన వీరి తల్లిదండ్రులు, పెద్దవారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారు తగిన ఆశీర్వాదం దయచేయండి. ఒకవేళ ఈ సంవత్సరం ఈ మాత్రం చేయగలిగితే ఇంకా ముందు ముందుకు మరి ఎక్కువైన గొప్ప కార్యాలు మీ కొరకు చేయడానికి, ప్రభువు నందున్న నిజ క్రైస్తవులుగా కూడా ఆ బిడ్డలు బ్రతకడానికి, లోకమందున్న దుష్టత్వం, చెడు వాటిని క్షమాపణ పొందడానికి, వాటి మీద విజయం పొందడానికి, యవన కాలంలో ప్రభు బిడ్డలుగా, పరిశుద్ధులుగా, నిజ క్రైస్తవులుగా, క్రీస్తును ధరించుకున్నవారుగా, మీ నామాన్నే కాకుండా పేరు మాత్రమే కాకుండా మిమ్మల్ని నిజంగా ధరించుకున్నవారుగా ఆ బిడ్డలను బలపరచమని, వారు చదువులు అండ్ ఫ్యూచర్ ప్లాన్స్, వారు ఎడ్యుకేషన్, వర్క్స్, జాబ్స్ అన్నింటిలోనూ కావాల్సిన కృపద ఇచ్చేమని, మిగిలిన సమయం కూడా మేలుకరంగా చేయవలసిందిగా కోరుతూ, ఇంతవరకు ఈ కార్యక్రమంలో చేరవచ్చిన బిడ్డలందరం బట్టి కూడా స్తుతిస్తూ, యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.